भारतीय जनता पार्टी प्रति रोजू विविध पार्टील नुंडी ఏదో ఒక స్థాయిలో చేరికలు జరుగుతున్నటువంటి మాట మీరు చూశారు। 3వ తారీఖు నడ్డా గారి సమక్షంలో అనేక మంది సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, మాజీ జడ్పీ చైర్మన్లు అనేక మంది నడ్డా గారి నాయకత్వంలో చేరినటువంటి మాట। అలాగే ఈ రోజున సోదరుడు సాయి కుమార్ యాదవ్ నేతృత్వంలో ఈస్ట్ గోదావరి నుండి మరి అనేక మంది భారతీయ జనతా పార్టీలో మోదీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో వారి నాయకత్వంలో పనిచేయాలనేటువంటి ఒక ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యులు, కుటుంబ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను। ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యలు పట్ల పోరాటం చేస్తాం, ప్రజలతోటి ఉంటాం। ఖచ్చితంగా 2024కి భారతీయ జనతా పార్టీనే ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఏ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉన్న పరిస్థితులు మనం చూసాం। ఒక బీజేపీ అయితేనే దేశంలో, రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధి, అవినీతి రహిత అభివృద్ధి, అరాచక రహిత అభివృద్ధి, నిజమైనటువంటి ప్రజాస్వామ్యం, ప్రజలు ప్రశాంతంగా బతకాలన్న తిరిగి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ఆ వాతావరణం ఇక ఏ ప్రాంతీయ పార్టీలో కూడా ఉండదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఈ రాష్ట్రంలో గత 4 మాసాలుగా ఇసుక కొరత వల్ల, భవన నిర్మాణ కార్మికులు కొన్ని లక్షల మంది రోడ్డున పడి పని లేక అలో లక్షణ అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు। మరి ముఖ్యమంత్రి సెప్టెంబర్ 5వ తారీఖు అని ముహూర్తం పెట్టినప్పటికీ కూడా సెప్టెంబర్ 5 అయిపోయింది, అక్టోబర్ 6వ తారీఖులో ఉన్నాం। అక్టోబర్ 6వ తారీఖు కూడా ఇసుక ప్రజలకు అందుబాటులో లేకపోవటం వల్ల భవన నిర్మాణం మీద ఆధారపడినటువంటి కార్మికులు అందరూ కూడా అప్పులు పాలై బజారున పడినటువంటి పరిస్థితి। ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి అనేక వినతులు చేసినప్పటికీ కూడా ప్రయోజనం లేని సందర్భంగా ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాశాం, రిమైండర్లు రాశాం, గవర్నర్ గారిని కలిశాం, అయినా కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల రేపు భవన నిర్మాణ కార్మికుల కోసం భారతీయ జనతా పార్టీ భిక్షాటన కార్యక్రమం చేపట్టింది। మరి ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను।